మన ఎస్పీ గారు విజయరావు గారు మన మధ్యలోకి వచ్చారు. ప్రతి సంవత్సరం వారి ఫ్యామిలీ మన మధ్యలోకి వస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు పుట్టుక వేడుక జరుపుకుంటుంది. అదేవిధంగా మన గుంటూరులో మేము కుటుంబ సమేతంగా ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి మధ్యలో మన దైవభక్తులు సంఘ కాపరుల మధ్యలో ఇక్కడ పార్టిసిపేషన్ చేయటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకు ప్రత్యేకంగా, ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి ఈ కూడికలో మేము కూడా భాగస్థులమై ఉన్నందుకు, ఉంచినందుకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క బ్రదర్ని, ప్రతి ఒక్క సిస్టర్ని రిక్వెస్ట్ చేసేది ఒక చిన్న మన్నపం. రాబోయే రోజుల్లో, రాబోయే సమయంలో, కొత్త సంవత్సరం కావచ్చు, ఆఫ్టర్ 31st January 2020 కానీ రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి క్రియలో దేవుడు మనందరి కుటుంబాలకి, మా కుటుంబానికి, అందరి కుటుంబాలకి క్షేమంగా ఉండి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి మనం నడిచే ప్రవర్తనలో, చేసే పనిలో కూడా దేవుడు దయ, ప్రేమ, వాత్సల్యత ఎప్పుడు ఉండాలని. గుంటూరులో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నడిపే దాంట్లో మీరందరూ కూడా మాకు సహకరించాలని, ఇక్కడ జరిగే ప్రతి పనిలో కూడా నాకు తెలుసు చాలామంది సోదరులు, సోదరీమణులు వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు, వస్తున్నారు అని. ఏదైనా మన బ్రదర్స్ సపోర్ట్ లేకోకుండా ఏ పని కూడా సక్సెస్ఫుల్గా నడవదు, జరగదు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్ ఇన్ ద పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అలాగే అందరూ కూడా, అందరి కుటుంబాలకి ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా క్రిస్మస్ విషయం అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ అలా కుడి చేతిని పైకెత్తండి. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలి. సిస్టర్ గారు రెగ్యులర్గా మన దగ్గరికి ప్రార్థనకు వస్తూ ఉంటారు కుటుంబ సమేతంగా. మన ప్రార్థన ద్వారా దేవుడు మరి విజయరావు గారి కుటుంబంలో, జీవితంలో, ఉద్యోగపరంగా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగించుకుంటూ వస్తున్నారు. వారు సాక్ష్యరూపంగా మన మధ్యలో పంచుకుంటున్నారు. వారిని దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి దేశంకు ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఘనమైన కార్యాలు వారి జీవితంలో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. కుడి చేతిని పైకెత్తి మనం అందరూ ఆశీర్వదించి ప్రార్థన చేద్దాం. వారిని, వారి కుటుంబాన్ని, పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలి. కుటుంబం రెగ్యులర్గా మన ప్రార్థనకు వస్తుంటారు. సిస్టర్ గారు రెగ్యులర్గా మన పరిచర్యలో, మన ప్రార్థనలో పాలు పంపులు పొందుతుంటారు. ఈ ఫ్యామిలీని అంతా దీవించినట్లుగా, సమాజంలో ఆశీర్వాదకర నడిపించినట్లుగా, నిత్యము దేవుని కాపుదలో వారు కొనసాగించబడేటట్లుగా, వాళ్ళ ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా బ్రతికేటట్లు దేవుడు కార్యం చేసి నడిపించేటట్లుగా మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమాస్వరూపి, సర్వశక్తి గల ప్రభు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఈ శుభ సందర్భాన మీ ప్రియులు మీరు మా మధ్యలోకి తీసుకొచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించండి. వారి ఆధ్వర్యంలో స్వామి
తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ జిల్లా ప్రజలందరూ క్షేమాభివృద్ధి పొందేటట్లుగా, సురక్షితంగా నిర్భయంగా నివసించేటట్లుగా నా ప్రభువు వారి పరిపాలన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా తండ్రి జిల్లా ప్రజల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువ మీ ప్రియుల కోసం ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించి నీలో నిలిచి ఫలించి అభివృద్ధి పొంది నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నిత్యము అనుభవించినట్లుగా సియోన్లో నుండి మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు స్వామి. మీ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి దిగి రావాలి స్వామి. రక్షణానందముతో నింపుమని వేడుకుంటున్నారు స్వామి. నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని ప్రార్థిస్తున్నా. మీ చేతులు సమర్పిస్తూ ఆశీర్వాదంతో నీ బిడ్డలు నడిపించమని యేసు నామాన ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు సార్.